శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడిగా బీజేపీ సీనియర్ నాయకుడు గరికపాటి చంద్రయ్యను నియమించడంతో శ్రీకాళహస్తిలోని శ్రీహరి కళ్యాణ మండపంలో గరికపాటి చంద్రయ్యకు సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పాల్గొని కాపునాడు నియోజకవర్గ అధ్యక్షునిగా నియమితులైన గరికపాటి చంద్రయ్యకు శాలువా కప్పి పూలదండ వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడుగా నియమితులైన గరికపాటి చంద్రయ్యకు ఆయన అభినందనలు తెలియజేశారు. కాపుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. కాపు సోదరులతో కలిసి కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కృషి చేశారో అదేవిధంగా కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడుగా నియమితులైన గరికపాటి చంద్రయ్య నియోజకవర్గంలోని కాపు కులస్తుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడిగా గరికపాటి చంద్రయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాపుల సహాయంతో నియోజకవర్గంలో ఉన్న పేద కాపులకు సహాయం చేసే విధంగా కార్యాచరణ చేపడతానని, త్వరలోనే బలిజ భవనానికి నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేసి బలిజ భవనం మరియు కళ్యాణ మండపం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. భాస్కర్ అన్న గారు నాకు ఈ బాధ్యతల్ని అప్పచెప్పారు. అదే విధంగా మనమంతా కలుసుకునేసి ఆ భవన నిర్మాణం చేయండి మీరు అనేసి మా అన్న కోల ఆనంద్ గారు మాకు మంచి భరోసా ఇచ్చారు. ఇదే విధంగా అంచులంచులుగా మండలాల్లో ఆయన కృషితో మండలాల్లో కూడా తిరిగి ఎవరికి ఏ చిన్న సమస్య ఉంది, ఎవరు చదువుకుంటారు, ఎవరు చదువుకుంటారు లేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి ఇల్లు లేవు, ఇవన్నీ కూడా ఒక దీని మీద తీసుకొచ్చి వాళ్ళ ఎంతో మేమంతా పెద్దలు కూర్చొని వాళ్ళకి ఎలా సహాయం చేయాలా అనే దాన్ని చర్చించి సాయం చేస్తాము. అదే విధంగా కళ్యాణ మండపం త్వరలోనే మేము స్టార్ట్ చేస్తాము. నియోజకవర్గం మొత్తం బాధ్యతలు కూడా గరికపాటి చంద్ర తీసుకుని ఎవరైతే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి బలిజలు ఉన్నారో వారు ఏ కుటుంబానికైనా చిన్నపాటి సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దగ్గరుండి మీ వల్లైనంత అదే కులం ద్వారా వారికి సహాయ సహకారాలు అందించేటటువంటి గాను, అదే రకంగా కాళహస్తి పట్టణంలో మరి అయిల్నాడు చెరువులో ఉన్నటువంటి బలిజ కులస్తులకు కేటాయించిన స్థలాన్ని ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఒక కళ్యాణ మండపము, అదే నిరుపేదలు ఎవరైతే ఉంటారో బలిజ కులస్తుల వారు కళ్యాణం చేసుకోలేనటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి